కడుపున పుట్టిన చిన్నారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ శిశువును వదిలించుకోవాలనుకున్నారు. భార్య వద్ద ఉన్న పసిపాపను ఎత్తుకెళ్లిన తండ్రి తాను పోషించలేనని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు షాక్ కి గురయ్యారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి చిన్నారిని తల్లి వద్దకు చేర్చారు. అయితే ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో తాను పెంచలేనని తేల్చి చెప్పేసింది. నిజామాబాద్ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. జిల్లాలోని రెంజల్కు చెందిన రేణుకాకు నీల గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహమైంది. ఈ నెల 7న వీరికి పాప జన్మించింది. రేణుకాకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో 6 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో రేణుక ఇంటికి వెళ్లిన ఆశా కార్యకర్తలు పాపకు సరిగ్గా పాలు పట్టడం లేదని గుర్తించి నగేష్కు సమాచారం అందించారు. ఆయన రేణుక వద్దకు వచ్చి పాపను తీసుకువెళ్లాడు. పసికందును సాకేందుకు నగేష్ రేణుక కుటుంబ సభ్యులు కూడా నిరాకరించడంతో విధి లేక పోలీసులను ఆశ్రయించాడు ఆ తండ్రి. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తాను ఈ బిడ్డను సాకలేనని చెప్పాడు. దీంతో పోలీసులు తిరిగి శిశువును తల్లి చెంతకు చేర్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగించింది.